హీట్ టెంపరేచర్ 84 ఉండాలి. 84 to 90 ఆ రేంజ్లో ఉండాలి. వీల్ ఇన్సైడ్ ఇట్ వస్తుంది. వీల్ ఇన్సైడ్ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, నేను చేసే ప్రతి బిజినెస్ వీడియో ఇన్ఫర్మేషన్ మిస్ కాకుండా మీరు చూడాలంటే మొదట నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. ఫ్రెండ్స్, ఇవాళ చెప్పబోయేటటువంటి బిజినెస్ లో ఇంటి దగ్గర నుంచే బిజినెస్ ని స్టార్ట్ చేసి పర్ డే మినిమం 10,000 రూపీస్, అంటే పర్ మంత్ 3 లక్ష రూపీస్ వరకు ఎర్నింగ్ చేసుకోవచ్చు. ఈ బిజినెస్ కి సంబంధించినటువంటి టోటల్ ట్రైనింగ్ అనేది కంపెనీయే ప్రొవైడ్ చేస్తుంది. కానీ పర్ డే 8 అవర్స్ నుంచి 12 అవర్స్ వర్క్ చేస్తేనే మీకు ఆ ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. సో దీనికి సంబంధించినటువంటి మిషనరీస్ కావచ్చు, రా మెటీరియల్ కావచ్చు, ట్రైనింగ్ కావచ్చు, అన్ని కూడా మీకు కంపెనీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. సో ఆ బిజినెస్ ఏంటి, బిజినెస్ ని ఎట్లా స్టార్ట్ చేయాలి, టోటల్ ఇన్ఫర్మేషన్ ఇదే వీడియోలో నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు, లాస్ట్ వరకు చూస్తేనే టోటల్ బిజినెస్ కాన్సెప్ట్ అనేది అర్థమవుతుంది. అలాగే మొదటిసారిగా మీరు మన ఛానల్ని ఇప్పుడే కనుక విజిట్ చేసి ఉంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఆ బిజినెస్ ఏంటి అంటే, జనరల్గా పెళ్లిళ్ళ సీజన్ కావచ్చు, ఫంక్షన్స్ కావచ్చు, ఏదైనా కానీ జరిగేటప్పుడు ముఖ్యంగా ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్లో మనం ఏదైనా భోజనం చేయాలన్నా, టిఫిన్ చేయాల్సి వచ్చినా కానీ ముఖ్యంగా యూజ్ చేసేటటువంటి ప్లేట్స్ ఏంటి అంటే యూజ్ అండ్ త్రో ప్లేట్స్, వాటిని మీకు ఏమంటారంటే బఫే ప్లేట్స్ అంటారు, అలాగే మీల్స్ ప్లేట్స్ అని కూడా అంటారు. సో వాటిల్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసి మన లోకల్ మార్కెట్లో సేల్ చేసుకుంటూ మంచి ఆదాయాన్ని పొందవచ్చు. ఒకసారి స్క్రీన్ మీద చూడండి, కనబడేటటువంటి మిషన్ ఏదైతే ఉందో ఆ మిషన్ అనేది మీకు ఎట్ ఏ టైం మీకు 4 సైడ్స్ నుంచి 4 ప్లేట్స్ అనేది రావడం జరుగుతుంది స్క్రీన్ మీద కనబడే విధంగా. అందులోనూ మీరు డై కనుక చేంజ్ చేస్తే చిన్న సైజ్ నుంచి పెద్ద సైజ్ వరకు ప్లేట్స్ అనేది రెడీ అయిపోతాయి. మామూలుగా మీరు ఫంక్షన్స్ కి వెళ్ళినప్పుడు చూస్తూ ఉంటారు కదా, ప్లేట్స్ అనేది గ్రీన్ కలర్ లో ఉంటాయి. అటువంటి పెద్ద సైజు ప్లేట్స్ నే మీరు ఈ మిషన్స్ లో మ్యానుఫ్యాక్చరింగ్ చేయవచ్చు. అలాగే చిన్న సైజ్ అయినటువంటి టిఫిన్ ప్లేట్స్ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ చేయవచ్చు. పర్ డే 8 అవర్స్ నుంచి 12 అవర్స్ మిషన్ కనుక రన్ చేస్తే అప్రాక్సిమేట్లీగా 10,000 నుంచి 15,000 ప్లేట్స్ అనేది మీకు మ్యానుఫ్యాక్చరింగ్ అవుతాయి. సో ఇలా మ్యానుఫ్యాక్చరింగ్ అయినప్పుడు 1,000 ప్లేట్స్ మీద మనకి సుమారుగా 700 రూపీస్ వరకు మార్జిన్ అనేది ఉంటుంది. అంటే 15,000 ప్లేట్స్ కనుక ఒకవేళ మీరు ప్రొడక్షన్ చేస్తే సో అప్రాక్సిమేట్లీగా 10,000 ప్లస్ ఇన్కమ్ అనేది ఉంటుంది అనమాట. సో మీరు ఎవరైనా కానీ ఈ పేపర్ ప్లేట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ ని చేయాలి అనుకుంటే స్క్రీన్ మీద కనబడేటటువంటి కాంటాక్ట్ నెంబర్స్ కి కాల్ చేసినా లేదా ఢిల్లీలో ఉన్నటువంటి ఆఫీస్ ని విజిట్ చేసినా కానీ మీకు పూర్తి వివరాలు చెప్తారు. ఇక మిషన్ ప్రైజెస్ వచ్చేసి స్టార్టింగ్ వచ్చేసి 4 లక్ష రూపీస్ నుంచి ఉంటుంది అనమాట. ముఖ్యంగా ఇది మల్టీపర్పస్ మిషన్ అనమాట. అన్ని రకాలైనటువంటి ప్లేట్స్, అంటే అన్ని రకాల సైజులో ఉన్నటువంటి ప్లేట్స్ డై మారిస్తే మీకు రెడీ అయిపోతాయి. సో మీకు ఈ మిషన్ ని ఎట్లా ఆపరేటింగ్ చేయాలి, ఇన్స్టాలేషన్ ఎలా చేస్తారు, సర్వీసింగ్ ఎలా ఉంటుంది, పర్ అవర్ మీకు ఇందా చెప్పాను కదా ప్రొడక్షన్, అంటే సుమారుగా 8 అవర్స్ 12 అవర్స్ రన్ చేస్తే 15,000 వరకు మనకి ప్లేట్స్ అనేది ప్రొడక్షన్ జరుగుతుందని చెప్పాను. సో ఇంకా ఏమైనా డౌట్స్ దీనికి సంబంధించి, అంటే పవర్ కన్సెప్షన్స్ కావచ్చు, మిషన్ మనం ఇన్స్టాల్ చేసుకోవాలంటే ఎంత స్పేస్ కావాలి, ఇటువంటి డౌట్స్ అన్ని కూడా మీరు స్క్రీన్ మీద కనబడేటటువంటి కాంటాక్ట్ నెంబర్స్ కి లేదా ఢిల్లీలో ఉన్నటువంటి హెడ్ ఆఫీస్ ని విజిట్ చేస్తే కనుక పూర్తి వివరాలని మీకు తెలియజేస్తారు.